సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీషీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత. నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ నందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞ నందు పరీక్ష విధానం దీనికి కారణం. థ్యాంక్ యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్ జరుగుచున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ దేవేంద్ర థియేటర్ దగ్గర ఓం హాస్పిటల్ ప్రక్కన భవానీ నగర్ తిరుపతి. సెల్ నంబర్ 9912377296. ఈ రోజు మనం అభ్యసనం అనే యూనిట్ లో మరొక టాపిక్ అయినటువంటి అభ్యసన వక్రరేఖలు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అభ్యసన వక్రరేఖలు దేనిని తెలియజేస్తాయంటే కాలం గడిచే కొద్దీ ఒక విద్యార్థిలో జరిగేటటువంటి అభ్యసన రేటును ఇవి తెలియజేయడం అనేది జరుగుతుంది. అభ్యసన వక్రరేఖలు మీకు చెప్పాను కాలాన్ని బేస్ చేసుకుని జరిగేటటువంటి దక్షతను మనం పరిశీలన చేసేటటువంటి అంశాలు. ఎప్పుడు కూడా అభ్యసన వక్రరేఖలు ఊర్ధ్వముఖాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఊర్ధ్వముఖాన్ని అనుసరిస్తూనే ఉంటుంది, అధోముఖాన్ని ఎప్పుడు కూడా అనుసరించదు. అంటే అభ్యసన వక్రరేఖ ఇలానే ప్రారంభమై ఇలా తగ్గచ్చేమో గానీ ఇలా తగ్గడం ఇలా జరగడం అనేది జరగదు. ఇది జరగదు, ఇలాగే జరగడానికి అయితే అవకాశం ఉండొచ్చు, ఇలా జరిగి కొన్ని సందర్భాల్లో ఇలా రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు. అభ్యసనము కాలము గడిచే కొద్దీ ప్రయత్నాల సంఖ్య మనం పెంచుతూ పోతే అభ్యసనము పెరగచ్చు, అభ్యసనం తగ్గచ్చు, కానీ అభ్యసనము రుణాత్మకంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి రాదు. ఓకే, ఇప్పుడు కాలం గడిచే కొద్దీ ఎటువంటి అభ్యసనము ఎలా ఏ సందర్భంలో ఏర్పడుతుంది అనేటువంటిది ఒక్కసారి మనం పరిశీలించాలి. ఒకటో కానీ ఒకసారి మనం కానీ పరిశీలన చేస్తే కాలం గడిచే కొద్దీ అభ్యసనము నిదానంగా ప్రారంభమయ్యి వేగంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియను మనం చూడొచ్చు. ఎప్పుడు ఈ పరిస్థితి జరుగుతుందంటే గమనించండి, అభ్యసన ప్రక్రియ సులభతరంగా ఉన్నప్పుడు. అభ్యసన ప్రక్రియ ప్రేరణాత్మకంగా ఉన్నప్పుడు. గమనించండి, ప్రేరణాత్మకంగా ఉన్నప్పుడు. అభ్యసన ప్రక్రియ కొత్తదిగా ఉన్నప్పుడు, అభ్యసనము మెల్లగా ప్రారంభమైన కాలం గడిచే కొద్దీ మెల్లగా 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 ప్రారంభమై వేగంగా వెళ్ళడం అనేది మనం గమనిస్తాం. ఈ రకమైన పరిస్థితులతో వచ్చేటటువంటి వక్రరేఖను మనం ఏమంటామంటే ఆరోహణ వక్రరేఖ అంటాం. దీనిని మనము పురోగమన వక్రరేఖ అని కూడా అంటాము. మరి ఒక్కసారి దీనిని మీరు గమనించండి, ఇది ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. మనం సాధారణంగా ఎక్స్ అక్షం పైన ఎప్పుడు కూడా కాలాన్ని మనం తీసుకుంటాం. ఇవి ఎక్కువ సందర్భాల్లో నెలలుగా తీసుకోవచ్చు, రోజులుగా తీసుకోవచ్చు, వారాలుగా కూడా తీసుకోవచ్చు. వై అక్షం మీద మనము దక్షతను మనం చూపిస్తాం, పర్ఫార్మెన్స్ ని మనం దీంట్లో చూపించడానికి అయితే జరుగుతుంది. మరి కాలం గడిచే కొద్దీ అభ్యసనం సులభమైంది అనుకోండి, ఇలా ప్రారంభమై ఇలా జరుగుతూనే ఉంటుంది. గమనించండి, వేగంగా జరుగుతుంది. ఇక్కడ ప్రారంభమైంది, మెల్లగా జరిగింది, అది కాస్త 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 ఇంకా వేగంగా జరిగి ముందుకు వెళ్ళిపోతానే ఉంది. ఎందుకు? అభ్యసనం ఆసక్తిగా ఉంది కాబట్టి, అభ్యసనం ప్రేరణాత్మకంగా ఉంది కాబట్టి, అభ్యసనం సులభంగా ఉంది కాబట్టి, అభ్యసనం కొత్తదిగా ఉంది కాబట్టి ఇటువంటి ప్రక్రియను మనం చూడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఏ కారాన్ని కలిగి ఉంది చూడండి. ఆరోహణ అంటే మీకు తెలుసు చిన్నది నుంచి పెద్దదిగా ఉండడం అనేటువంటిది ఆరోహణ క్రమంగా మనకు తెలుసు. అదే సాధారణంగా ముందుకు క్రమమైన పద్ధతిలో వేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని పురోగమన అంటారు. ఏమంటారు? పురోగమన. ఈ ఆకారం వైపు కానీ చూస్తే దీన్ని
పుటాకార అని కూడా అంటారు, పుటాకార అని కూడా అంటారు. గమనించండి, కాలం గడిచే కొద్దీ దక్షత కూడా పెరుగుతూ ఉండడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మరి కొన్ని సందర్భాలలో అభ్యసనము కష్టతరంగా ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో అభ్యసనం కష్టతరంగా ఉన్నప్పుడు లేదా అభ్యసనము పాతదైనప్పుడు, పాతదిగా అయినప్పుడు లేదా అభ్యసనము ప్రేరణాత్మకంగా లేనప్పుడు, ప్రేరణాత్మకంగా లేనప్పుడు అనాశక్తిగా ఉన్నప్పుడు అభ్యసనము ఎలా జరుగుతుంది అంటే ఒకసారి గమనించండి. ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షం. అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే కొంతవరకు మన ప్రయత్నాల ద్వారా మనం దాన్ని ప్రారంభించినప్పుడు కాలం గడిచే కొద్దీ మళ్ళీ మెల్లగా ఇలా తగ్గిపోవడానికి అవకాశం ఉండొచ్చు. ఇది కూడా చూడండి, ఊర్ధ్వముఖాన్ని అనుసరిస్తా ఉంది. ఎప్పుడు కూడా మనం ఇక్కడ ప్రారంభించిన తర్వాత మన గమ్యస్థానాన్ని ముందుకే తీసుకెళ్తున్నాం, వెనక్కి తీసుకురావడంలా. ఇక్కడ ఏం జరుగుతుంది, మెల్లగా ప్రారంభమై వేగంగా జరుగుతుంది. ఇక్కడ వేగంగా ప్రారంభమై మెల్లగా జరుగుతుంది. గమనించండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు గమనించండి, మెల్లగా ప్రారంభమైంది, నిదానంగా ప్రారంభమైంది, మెల్లగా 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 వేగాన్ని పుంజుకుంటుంది. ఇక్కడ వేగాన్ని చూపించి, వేగాన్ని చూపించి కష్టతరం వల్ల కానీ పాతాభ్యసనం వల్ల కానీ ఆసక్తి తగ్గిపోయి మళ్ళీ రుణాత్మకం వైపుకు వచ్చేస్తుంది. మరి ఈ ప్రక్రియను మనం కానీ గమనించినట్లయితే విద్యార్థిలో కాలం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ దక్షత తగ్గుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ వక్ర రేఖనే మనము ఇక్కడ ఆరోహణ కదా, ఇది అవరోహణ వక్ర రేఖ అని మనం పిలుస్తాము. దీనినే మనం ఇక్కడ పురోగమన వక్ర రేఖ చూపించింది కదా, ఇక్కడ తిరోగమనం కూడా జరుగుతుంది కాబట్టి, జరుగుతుంది కాబట్టి ఇది తిరోగమన వక్ర రేఖ అంటాము. ఇది పుటాకార వక్ర రేఖ, ఇది చూడడానికి కుంభాకార వక్ర రేఖగా ఉంది, కుంభాకార వక్ర రేఖగా ఉంది అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మనకు ఈ రెండు కలయికతో మిశ్రమ వక్ర రేఖ కూడా ఏర్పడచ్చు, మిశ్రమ వక్ర రేఖ కూడా ఏర్పడచ్చు. ఇది మనం కానీ గమనిస్తే ఎక్స్ అక్షము వై అక్షంగా తీసుకున్నదండి. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ప్రారంభమై ఇలా ఉండడానికి అవకాశం వచ్చు, అంటే అభ్యసనము కష్టతరంతో ఉండి మళ్ళీ వేగంగా ఉండి మళ్ళీ సులభతరంగా రావడానికి అవకాశం ఉండొచ్చు. దీనినే మనము ఎస్ ఆకార వక్ర రేఖ లేదా మిశ్రమ వక్ర రేఖ అంటాం. ఎస్ ఆకార వక్ర రేఖ లేదా మిశ్రమ వక్ర రేఖ అంటాం. మరి ఇందులో ఒడిదుడుకులు అనేటివి ఉంటా ఉంటాయి. కష్టతరంతో ప్రారంభమయ్యి మళ్ళీ సులభతరానికి వచ్చి మళ్ళీ కష్టతరంగా ఉండొచ్చు, అంటే ఈ రెండు అంశాల కలయికతో ఈ రేఖను మనం గీయడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ రెండింటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అంశాలు వస్తుందో ఒకసారి మనం జాగ్రత్తగా దాన్ని గమనించినట్లయితే ఇది ఈజీగా మనం ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. లాక్షణిక వక్ర రేఖ గురించి మనం పరిశీలించేద్దాం. లాక్షణిక వక్ర రేఖ, మరి లాక్షణిక వక్ర రేఖ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ఒక నిర్ణీత కాలానికి, మనం ఎంతసేపున తీసుకోవచ్చు, ఒక గంట తీసుకోవచ్చు లేదా ఒక రోజు కూడా తీసుకోవచ్చు లేదా కొన్ని నిమిషాలు కూడా తీసుకోవచ్చు, ఒక నిర్ణీత కాలానికి పరిశీలన చేసినప్పుడు కాలం గడిచే కొద్దీ అతనిలో జరిగేటటువంటి అభ్యసన రేటును గమనించి ఆ గమనించిన విధానాన్ని బట్టి దాన్ని సాధారణీకరణం చేసి రేఖాచిత్ర పటంలో గీసి చెప్పడమే లాక్షణిక వక్ర రేఖగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ లాక్షణిక వక్ర రేఖను మనం ఈ రకంగా మనం సూచించడానికి అవకాశం ఉండొచ్చు, ఈ రకంగా మనం సూచించడానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షం అనుకున్నాం. అభ్యసనము ఇలా ప్రారంభమయ్యి ఇలా ఒడిదుడుకులు చేసుకుని ఇలా ఏమాత్రము ముందుకు వెళ్ళలేని స్థితిలోకి వచ్చి మళ్ళీ వేగంగా వెళ్ళి ఇలా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అభ్యసనము ప్రారంభంలో వేగంగా జరిగింది, దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. ఆ తర్వాత అభ్యసనము జరిగి తగ్గిపోవడము, జరగడము తగ్గిపోవడము, జరగడం తగ్గిపోవడం అనే ప్రక్రియతో ముందుకు వెనుక ఊగిసలాడుతూ ఉంది. ఫ్లక్చువేషన్స్ మనకి కనిపిస్తాము. దీన్ని చాంచల్య దశ అన్నాం, బిగా గుర్తించుకున్నాం, ఫ్లక్చువేషన్ స్టేజ్ అంటాం. మళ్ళీ మనం ఇచ్చేటటువంటి కొంత ప్రేరణ చేత అభ్యసనము ప్రారంభం కావడానికి ముందు ఇంకొక దశ ఉంటుంది. ఇలా ముందుకు వెనుక ముందుకు వెనుక అభ్యసనం పెరిగి తగ్గి పెరిగితే ఒక తటస్థంగా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. దీనిని మూడో దశగా మనం గుర్తిస్తాం. దీనిని మనము పీఠభూమి దశ అంటాం.
ఆ తర్వాత వచ్చేటటువంటి మరొక రెండవ ప్రేరణాత్మకమైనటువంటి రెండవ వేగాన్ని చూపించేటటువంటి దానే పీఠభూమి తర్వాత స్ఫూర్తి అంటాం. తర్వాత వైయక్తిక భేదాలను బట్టి అభ్యసనము ఏమాత్రము ముందుకు జరగలేక అలాగే ఆగిపోయేటటువంటి ఇంకొక దశను మనం ఏమంటామంటే శారీరక ధర్మ హద్దు. శారీరక ధర్మ హద్దు అంటాం. మొదటిది మనం ప్రారంభ స్ఫూర్తి అన్నాం. ఎక్కడ ఇక్కడ ఉంచండి ఈ రేఖను మనం ప్రారంభ స్ఫూర్తి అని చెప్పుకున్నాం. దీన్ని ఇనిషియల్ స్పిరిట్ అంటాం. ఇనిషియల్ స్పిరిట్ అంటాం. ఇంకా రెండవ దాన్ని మనము చాంచల్య దశ. చాంచల్య దశ అంటాం. స్టేజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ అంటాం. ఇక్కడ చూడండి ఒడిదుడుకులతో ఒడిదుడుకులతో ముందుకు వెనక్కి వచ్చేటటువంటి స్థితిగా దీన్ని చెప్పచ్చు. మూడవ దాన్ని పీఠభూమి దశ అంటాం. పీఠభూమి దశ అంటాం. ప్లాటూ ప్లాటూ స్టేజ్ అంటాం. ఇంకా నాలుగవ దాన్ని మనము పీఠభూమి పీఠభూమి తర్వాత దశ. పీఠభూమి తర్వాత దశ అంటాం. ప్లాటు నెక్స్ట్ స్టేజ్. ప్లాటు నెక్స్ట్ స్టేజ్ అంటాం. ఇంకా ఐదవ దశను శారీరక ధర్మ హద్దు అంటాం. ఫిజియోలాజికల్ లిమిట్. ఫిజియోలాజికల్ లిమిట్. అభిశ్రాన్ని మనం కల్పించినప్పుడు జీవికి అభ్యసనం యొక్క విలువను మనం తెలియజేసినప్పుడు దాని ప్రాధాన్యతను దాన్ని గుర్తించినప్పుడు ఎవరిలోనైనా కూడా అభ్యసనం అనేటువంటిది వేగంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దీనినే మనము ప్రారంభ స్ఫూర్తి అంటాము. ప్రారంభ స్ఫూర్తి అంటే ఎక్కువ వేగాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ వేగాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ముందుకెళ్తూ మనం చూపించడానికి ప్రారంభ స్ఫూర్తి అంటాం. ఆ తర్వాత మనలో ఉండేటటువంటి పిల్లల్లో ఉండేటటువంటి ప్రేరణ తగ్గిపోవడం, సబ్జెక్టులో ఎంతో కొంత కొంచెం కష్టతరం అనిపించడం లేదా ఏకాగ్రత లోపం అనేది జరగడం వల్ల అభ్యసనం అనేటువంటిది ఇక్కడ మీరు గమనించండి హెచ్చు తగ్గులతో మనకు గమనిస్తూ ఉంటాం. అంటే అభ్యసనం జరగడము తగ్గిపోవడము జరగడము తగ్గిపోవడము జరగడము తగ్గిపోవడం అనేటువంటి ప్రక్రియను మనం చూడడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం చాంచల్య దశ ఫ్లక్చువేషన్స్ అనేది ఉంటాయి. అయినా మనం అభ్యసనాన్ని కొనసాగిస్తూ వస్తే ఇంకా అభ్యసనము ఏమాత్రము జరగదు అనేటటువంటి భ్రమలో అభ్యసనం ఆగిపోయేటటువంటి మూడవ దశను మనం చూడొచ్చు. దీనిని పీఠభూమి దశ అంటాము. ఇది భ్రమ కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గ్లాని, శారీరక మానసిక అలసట్ని గ్లాని అని కూడా చెప్తాం. గ్లాని దశ అని కూడా దీన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. పీఠభూమి దశ అనేటువంటిది ఒక రకంగా మనం చెప్పాలంటే ఇది తాత్కాలిక దశ. ఇది శాశ్వతమైనది కాదు. మరి పీఠభూమి దశలో అభ్యసనము ఆగిపోయినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఆ విద్యార్థికి శారీరక మానసిక అవసరాలను మనం తీర్చాలి. ఇప్పుడు దీనిని మనం తీర్చగలగాలి. పిల్లలకు చూడండి బోధించేటటువంటి విధానాలను మార్చాలి. ఎంతో కొంత కొత్తగా మనకు ప్రేరణ కలిగించేటటువంటి అంశాలను ప్రస్తావన చేయాలి. కానీ మీరు గమనించండి పీఠభూమి దశ అనేటువంటిది శాశ్వతమైన దశ కాదు, అది తాత్కాలికమైన దశ. అభ్యసనము ఆగిపోయింది అనేటటువంటి భ్రమను కలిగించేటటువంటి దశ. బాగా అందుకే ఇప్పుడు మనం పాఠ్య విధానాలను మారుస్తున్నాం, ప్రాథమిక అవసరాలు తెలుస్తున్నాం, మనం ఎంచుకునేటువంటి సమయాన్ని కుదిస్తున్నాం, కొత్త ఆలోచనలు వారికి తీసుకుంటున్నాం. ఇట్లా రకరకాలైనటువంటి అంశాలన్నింటిని కూడా వాళ్ళకి మనం కనబరుస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇటువంటి ప్రేరణాత్మకమైనటువంటి అంశాలను ప్రేరణాత్మకమైనటువంటి కృత్యాలను పిల్లలకు మనం కల్పించినప్పుడు వారు పీఠభూమి దశ నుంచి పీఠభూమి తర్వాత దశలోకి రావడాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు పీఠభూమి తర్వాత దశలోకి ఎప్పుడైతే పిల్లలు రావడం అనేటువంటిది జరుగుతుందో మళ్ళీ రెండవ వేగాన్ని ఇక్కడ చూపించండి. రెండవ వేగాన్ని చూపిస్తారు. రెండవ వేగాన్ని చూపించేటటువంటి దశ. ఎందుకంటే ఇక్కడ మనం చేసేటటువంటి కృత్యాలన్నీ సఫలీకృతం అవుతుంది. అందుకే దీనిని రెండవ ప్రగతి దశ అంటాము. రెండవ ప్రగతి దశ, ముందుకు వెళ్ళేటటువంటి దశ, రెండవ ప్రగతి దశ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది
ఈ రెండవ ప్రగతి దశ అనేటువంటిది మొదటి దశతో అంత వేగాన్ని చూపదు. మొదటి దశ అంత వేగాన్ని చూపడం అనేటువంటిది ఇక్కడ జరగదు. అందుకే పీఠభూమి తర్వాత దశ అనేటువంటిది దీని తర్వాతనే ప్రారంభ స్ఫూర్తి తర్వాతనే ఉంటుంది. కానీ ప్రారంభ స్ఫూర్తిలో జరిగేటటువంటి వేగాన్ని ఇక్కడ మనకి ఇది చూపడం అనేది జరగదు. అందుకే ఈ దశ కొంతవరకు మళ్ళీ రెండవ ఉత్సాహాన్ని రెండవ ప్రేరణాత్మకమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రదర్శించడం అనేది చూస్తా ఉంటాం. మరి రెండవ ప్రేరణాత్మకమైనటువంటి అంశాన్ని ఆ కృత్యాన్ని మనం కల్పించినా కూడా అభ్యాసము మరొక రెండవ వేగంలో కూడా ముందుకు వెళ్ళి ఒక స్థాయిలో మళ్ళీ పూర్తిగా ఆగిపోయే స్థితికి వచ్చేస్తుంది. దీనిని మనము శారీరక ధర్మహద్దు అంటాం, ఫిజియోలాజికల్ లిమిట్ అంటాం. ఇప్పుడు ఈ దశ అందరిలో ఒకే రకంగా వస్తుందా అంటే ఖచ్చితంగా అందరిలో ఒకే సమయంలో రావడానికి అవకాశం లేదు. అది మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, చివరి పీరియడ్లో అందరూ అలసిపోతారు, కొంతమంది అలసిపోరు. ఒక రోజు కొంతమందికి కెపాసిటీ ఉంటుందండి, కొంతమందికి పర్ డే 10 అవర్స్ చదివేటువంటి కెపాసిటీ ఉంటుంది. మీరు గమనించండి, లాంగ్ ప్రిపరేషన్ పెట్టుకోండి, రోజుకి 8 గంటల ప్రిపరేషన్ మిమ్మల్ని 100% జాబ్ వచ్చేటట్టుగా చేస్తుంది. దాంట్లో తిరిగే లేదు, 8 గంటలు చదవండి చాలు. ఎప్పుడైతే మనము సమయం తక్కువగా ఉందని ప్రజలు పెంచుకుంటామో, నువ్వు చదివినట్టుగా అనిపిస్తుంది, అన్ని విషయాలు చదివినట్టుగా అనిపిస్తుంది, కానీ ఏది నీ మైండ్ లో ఫిక్స్ కాదు, ఏది నీ మైండ్ లో ఉండదు. ఎంతో కొంత అంశాలు ఏం చేస్తాయంటే నువ్వు ఎంత స్థాయికి అయితే పెంచుకుంటామో అన్ని ఒత్తిడి వల్ల తగ్గి మరి ఎన్గ్రామ్స్ న్యూరోగ్రామ్స్ అనేటువంటి తరిగిపోవడం జరుగుతుంది, విరూపణం చెందడం జరుగుతుంది. కాబట్టి లిమిటేషన్ 8 గంటల సమయాన్ని రోజు కొనసాగించుకో. నీకు డిఎస్సి రావాలంటే ఒకే మంత్రం, వీలైతే 9 నెలలు చదవడానికి ప్రయత్నం చేయి, లేకపోతే కనీసం 7 నెలలు చదవడానికి ప్రయత్నం చేయి, ఇంకా తక్కువ అంటే 6 నెలలను చదవడానికి ప్రయత్నం చేయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడానికి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు, అది ఉపయోగం ఉండదు. మరి ఇది శారీరక ధర్మహద్దు ఎప్పుడు చూపిస్తుంది అంటే అందరిలో ఒకే రకంగా ఇది ఉండడానికి అవకాశం ఉండదు, దాన్నే మనం ఇక్కడ వైయక్తిక భేదాలను అనుసరించి జరుగుతుంది అని చెప్తున్నాం. అక్కడ దీంట్లో మళ్ళీ దీనిపైన ఒక బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. లాక్షణిక వక్రరేఖలో పిల్లలు లేదా జీవిలో ఉండేటువంటి వైయక్తిక భేదాలను ఏ దశలో మనం గమనించవచ్చు అంటాం, ఏ దశలో శారీరక ధర్మహద్దులో గమనించడానికి అవకాశం ఉంటుంది. శారీరక ధర్మహద్దులోనే ఈ విషయాలను బాగా గమనిస్తావు కాబట్టి ఇటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక వ్యక్తిలో ఎప్పుడు కలుగుతుంది, ఇంకొక వ్యక్తిలో ఎప్పుడు జరుగుతుంది, కాబట్టి మనం పాఠ్య బోధన వేగాన్ని పెంచడము, వేగాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఎక్కడో మీరు గమనించండి, ఎప్పుడైనా సరే అభ్యాసం లేక పురోగమనాన్ని చెందుతానే ఉంది. గమనించండి, ఊర్ధ్వముఖాన్ని పాటిస్తాను కానీ అధఃముఖాన్ని పాటించలేదు. శారీరక ధర్మహద్దులో ఇక్కడ ఇలా వచ్చి ఇలా క్రాస్ అయింది కానీ పూర్తిగా ఇలా దిగిపోవడం అనేది జరగలేదు కదా. కాబట్టి ఇటువంటి అంశాలకు మనం ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉండాలి. కాబట్టి లాక్షణిక వక్రరేఖ అనేటువంటిది ఒక జీవి యొక్క లేదా ఒక విద్యార్థి యొక్క అభ్యసనాన్ని ఒక నిర్దిష్ట కాలానికి కొలిచి చెప్పడానికి దీన్ని మనం తీసుకుంటాం. ఇందులో మనకు 5 ఉంటాయి, ఆ వరుస క్రమాన్ని అడగచ్చు గుర్తుంచుకోండి, లేదా దీన్ని ఒక ఆర్డర్గా ఇవ్వకపోయినా 2వ దశ ఏంది, 3వ దశ ఏంది, 5వ దశ ఏంది అని అడగచ్చు. కాబట్టి మొదటిది ప్రారంభ స్ఫూర్తి, 2వది చాంచల్య దశ, 3వది పీఠభూమి దశ, 4వది పీఠభూమి తర్వాత దశ, 5వది శారీరక ధర్మహద్దు. ఈ దశలో అందరిలో ఒకే సందర్భంలో వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. వైయక్తిక భేదాలను అనుసరించి ఒకరిలో ఎక్కువగా ఉండడము, ఒకరిలో తక్కువగా ఉండడము, ఒకరిలో ముందుకు వెళ్ళడము, ఇంకొకరిలో వెనక్కి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఈ కాన్సెప్ట్ మనకు ఒక బిట్టు తెప్పిస్తుంది. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ కాకపోతే నేను గీచిన రేఖలు ఉన్నాయి కదా, ఈ రేఖలపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ అంశాలపైన మీరు కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఎందుకు రాదు, ఈజీగా మనం మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా చిన్నదైనా కూడా దీనికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా దీన్ని నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం.